హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఏంటివా అనుకుంటున్నారా, కాలీఫ్లవర్తో కోఫ్తా కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నారండి. డీప్ ఫ్రై కాకుండా సింపుల్గా ఇలా అప్పం స్టాండ్లో వేసి తక్కువ ఆయిల్తోని ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. క్విక్గా చేసేద్దాం. కాలీఫ్లవర్తో మనం చాలా రెసిపీస్ చూసాం కదండి, ఈసారి కోఫ్తా కర్రీని చూసుకుందాం. కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నేను ఇవాళ ఒక చిన్న పువ్వుని తీసుకున్నానండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర, మూడు వరకు పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడే అంత ఉప్పు, ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకుని మిక్సీని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. చూసారు కదా, ఇలా రెడీ చేసుకున్న మిక్సర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఫస్ట్ అయితే ఒక మూడు స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర వేసుకొని మొత్తం అంతా ప్రెస్ చేసుకుంటున్నట్టుగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఇదంతా వాటర్ అనేది ఉంటుంది కదండి వెజిటేబుల్స్లోని, అదంతా దీనికి ఇలా బాల్స్ చేసుకోవడానికి రెడీ అయ్యేలా ఉంటుంది. సరిపోకపోతే ఇంకొంచెం శనగపిండిని యాడ్ చేసుకోండి. నేను తీసుకునే అప్పం స్టాండ్కి సరిపడే అంత సైజులోని బాల్స్ వేసుకున్నానండి. డీప్ ఫ్రై చేసుకోవాలనుకున్న వారు కొంచెం మీకు నచ్చిన షేప్లోనే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా మొత్తం అన్నీ చేతికి ఆయిల్ గ్రీస్ చేసుకుని చేసుకున్నారంటే అస్సలు అంటుకోదండి. ఇలా రెడీ చేసుకుని పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకుని ఈ బాల్స్ని అప్పం స్టాండ్లో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు పక్కల బాగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా ఒక్కొక్కటి ఇంకొకసారి రౌండ్గా చేసుకుని కేర్ఫుల్గా దీంట్లో ప్లేస్ చేసేసుకోండి. మీరు ఎవరైనా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూసేయచ్చు. చూసారు కదా, ఇలా చక్కగా మొత్తం అన్నీ పెట్టేసుకొని మూత పెట్టుకోవద్దండి. ఇలా అలా ఫ్రై చేసుకోండి. ఫాస్ట్గా వేరే సైడ్కి ఎవ్రీ 30 seconds to 1 minute టర్న్ చేసుకోవాలి, లేదంటే బ్లాక్గా అయిపోతాయి. చూసారు కదా, చక్కగా ఇలా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈసారి దీంట్లోకి గ్రేవీ తయారు చేసుకుందాం. ఒక పాన్ పెట్టుకొని 1 spoon or 2 spoons ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నచ్చిన వారు తాలింపులోని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యూస్ చేస్తున్నాను. ఇలా మొత్తం తాలింపు అంతా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఫైన్గా చాప్ చేసుకొని దీంట్లో వేసేసుకోండి. చూసారు కదా, ఇలా ఉల్లిపాయ మంచి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 spoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటోల్ని ఇలా ప్యూరీలాగా రెడీ చేసుకుని దీంట్లో వేసుకోవాలండి. టమాటా ముక్కల్ని మాత్రం వేయొద్దు, ప్యూరీలాగా మాత్రమే వేసుకోవాలి. టమాటా వేసుకునేటప్పుడు మూత పెట్టుకుంటూ టమాటోని మగ్గించుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని దీనికి గ్రేవీకి సరిపడే అంత ఉప్పు, అంటే 1/2 spoon వరకు ఉప్పు, కొంచెం పసుపు, 1 spoon వరకు కారం, కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది ఇలా చక్కగా ఫ్రై పాన్ నుంచి సపరేట్ అయ్యే కన్సిస్టెన్సీ వస్తుందండి. అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా దగ్గరకు అయిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి రెడీ చేసుకున్న కోఫ్తాస్ ఉన్నాయి కదా, దాన్ని కూడా వీటిల్లో వేసేసుకొని చక్కగా కలుపుకుంటూ దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా పూర్తిగా దగ్గరకు అయిన తర్వాత దీంట్లోనే 1 cup వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈసారి దీంట్లోకి 1/2 cup గ్రేటెడ్ పన్నీర్ అండి. పన్నీర్ని ఫ్రెష్గా చేసుకొని గ్రేట్ చేసుకుని దీంట్లో వేసేసుకోండి. వేసుకొని ఇవన్నీ దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకునేటప్పుడే దీంట్లోకి 1/2 spoon గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. బాగా దగ్గరకు అయిపోవాలండి. అలాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఆయిల్లా పైకి ఫ్లోట్ అయ్యి దగ్గరకు అయ్యింది. ఈసారి స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసుకొని టేస్టీ టేస్టీగా రైస్లో కానీ రోటీస్లో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.